హే గాయ్స్ వాట్సాప్ ఐ హోప్ ఆర్ డూయింగ్ వెల్ నిస్ వెల్కమ్ టు మై ఛానల్స్ సిఎన్ క్యూ స్టడీ కరెంట్ అఫేర్స్ చూస్తున్నాము ఫోర్త్ జూన్వి ఇది బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఎస్ఎస్సి రైల్వేస్ యూపీఎస్సి అన్ని ఎగ్జామ్స్కి ఇది ఇంపార్టెంట్ ముఖ్యంగా ఏపీ గ్రామ సచివాలయం అన్ని ఎగ్జామ్స్కి ఇవి ఇంపార్టెంట్ ఫస్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం నేషనల్ న్యూస్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసి త్రీ న్యూస్ స్కీమ్స్ని డెవలప్ చేసింది దీంతోపాటు ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్ దీనికి బూస్టప్ చేయడానికి రిలీజ్ చేసింది ఈ త్రీ స్కీమ్స్ ఏవేవంటే అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ మ్యాను మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఎలక్ట్రానిక్స్ ఫోన్స్ మొబైల్స్ వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినారు నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ స్పెక్స్ స్పెక్స్ అంటే స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ నెక్స్ట్ స్కీమ్ థర్డ్ స్కీమ్ మోడిఫైడ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఈఎంసీ టూ పాయింట్ ఓ స్కీమ్ నెక్స్ట్ ఈ స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ హర్ష్ మినిస్టర్ వచ్చేసి రవిశంకర్ ప్రసాద్ ఏనా రవిశంకర్ ప్రసాద్ నెక్స్ట్ అబౌట్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ గురించి చూద్దాం ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ వరకు రీచ్ కావాలా బై టూ హండ్రెడ్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఫోర్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ వరకు రీచ్ కాల్ నెక్స్ట్ మన ఇండియన్ ఎకనామీ వచ్చేసి వన్ ట్రిలియన్ డాలర్ నుంచి నెక్స్ట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ వరకు జీడీపీ అనేది గ్రోత్ బై టూ వరకు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టూ ఎక్స్పర్ట్ కమిటీస్ అనేటివి డెవలప్ చేసినారు మన సెంట్రల్ డిపార్ట్మెంట్ ఈ టూ ఎక్స్పర్ట్ కమిటీస్కి హెడ్ వచ్చేసి బిమాల్ జుల్కా ఈ ఎక్స్పర్ట్ కమిటీస్ ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీస్ని రీసెర్చ్ చేస్తుంది దీనికోసం లాక్డౌన్ జరుగుతుంది కదా సో అందులో వీటికి కావాల్సిన ఇంప్రూవ్మెంట్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ దాని గురించి ఈ ఇండ ఈ టూ కమిటీస్ అనేటివి చెక్ చేస్తుంది దాని మీద రిపోర్ట్ అనేది తీసుకొని వస్తుంది ఇది ముఖ్యంగా రోడ్ మ్యాప్ అనేది ఇస్తుంది ట్రాకింగ్ అనేది చేస్తుంది డెవలప్మెంట్ ఆఫ్ నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద ఇది రోడ్ మ్యాప్ అనేది సప్లై చేస్తుంది ఒక మ్యాపింగ్ అనేది ఇస్తుంది ఈ టూ కమిటీస్ దీనికి హెడ్ ఇంపార్టెంట్ బిమాల్ జుల్కా గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీ మినిస్టర్ వచ్చేసి ప్రకాష్ జవాదేకర్ వచ్చేసి టూ కమిటీస్ అపాయింట్మెంట్ చేయండి అనేసి చెప్పినారు దానికి హెడ్ బిమాల్ జుల్కా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గురించి తెలుసుకుందాం దీనికి మినిస్టర్ వచ్చేసి సెంట్రల్ మినిస్టర్ ప్రకాష్ జవాదేకర్ సెక్రటరీ వచ్చేసి అమిత్ ఖారే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ చూద్దాం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వచ్చేసి కొన్ని వెహికల్స్ని ఆర్డర్ చేసింది ఆ వెహికల్స్ ముఖ్యంగా తెలంగాణ మెదక్ డిస్ట్రిక్ట్ కోసం ఈ వెహికల్స్ని ఆర్డర్ చేసింది ఇది వచ్చేసి ఆర్డర్ వచ్చేసి ఓఎఫ్డి ప్రకారం ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వస్తుంది ఇది దీని ప్రకారం వచ్చేసి ఈ వెహికల్స్ని ఆర్డర్ చేసింది ఇన్ ఇన్ఫాంట్రీ కాంబ్యాక్ట్ వెహికల్స్ దీనికి వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ వెహికల్స్ ప్రొవైడ్ చేయాల వర్త్ వచ్చేసి దీనికి వన్ థౌజండ్ నైంటీ ఫోర్ క్రోర్స్ ఫర్ ద ఇండియన్ ఆర్మీ ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ కోసము ఈ వెహికల్స్ని సప్లై తీసుకుంటున్నారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరు చెప్పండి డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసి నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్ ఎస్టర్డే చూసినాం కదా ఈమె కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసి రాజ్యసభ కర్ణాటక కర్ణాటక బెంగళూరు నెక్స్ట్ ఈ వెహికల్స్ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు రీచ్ అయిపోతాయి దీనికి వచ్చేసి హార్స్ పవర్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ హార్స్ పవర్ ఇంజిన్స్ అండ్ కెన్ రన్ అప్ టు స్పీడ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో ఇవి రన్ అవుతాయి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గురించి తెలుసుకోండి హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీ మినిస్టర్ యూనియన్ మినిస్టర్ వచ్చేసి నిర్మలా సీతారామన్ నెక్స్ట్ నిర్మలా సీతారామన్ ఇంతకుముందు ఇప్పుడు వచ్చేసి రాజ్నాథ్ సింగ్ రాజ్నాథ్ సింగ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ వచ్చేసి శ్రీపద్ నాయక్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ న్యూస్ గురించి చూద్దాం డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవిడ్ నైన్టీన్ కోసం ఒక టెక్నాలజీని ప్రొవైడ్ చేసింది ఆ టెక్నాలజీ అనేది లైఫ్ సేవింగ్ టెక్నాలజీ ఈ లైఫ్ సేవింగ్ టెక్నాలజీ ముఖ్యంగా థర్టీ ఫైవ్ కంట్రీస్ కోసం ఇది ప్రొవైడ్ చేసింది థర్టీ ఫైవ్ కంట్రీస్ పార్ట్నర్స్గా కూడా ఉన్నారు నెక్స్ట్ సైన్ కూడా చేసినారు ఈ టెక్నాలజీ మీద డబ్ల్యూహెచ్ఓ ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది ముఖ్యంగా లైఫ్ సేవింగ్ కోసం ఈ టెక్నాలజీ డెవలప్ చేసింది కోవిడ్ నైన్టీన్ టెక్నాలజీ పూల్ దీని పేరు ఈ టెక్నాలజీ ఇక్కడ మీరు చూడొచ్చు నెక్స్ట్ ఇక్కడ ఓనర్షిప్ వచ్చేసి ఇది ముఖ్యంగా పేటెంట్ లాస్ ప్రొవైడ్ చేస్తుంది ఈ టెక్నాలజీ కోవిడ్ నైన్టీన్కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా సో దానికి పేటెంట్ లాస్ కొత్త కొత్త రూల్స్ అనేటివి తయారు చేస్తాయి దీని ప్రకారం టెక్ టెక్నాలజీ ప్రకారం నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఓ గురించి బ్యాక్గ్రౌండ్ స్టడీ చూద్దాం ఒకసారి డబ్ల్యూహెచ్ఓ ఫార్మేషన్ వచ్చేసి సెవెంత్ ఏప్రిల్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అందువలన ఏప్రిల్ సెవెంత్కి వరల్డ్ హెల్త్ డే కూడా సెలబ్రేట్ చేస్తాం మేము దీనికి హెడ్ క్వార్టర్ జినివా స్విట్జర్లాండ్ ఇది ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ గురించి మాట్లాడుతుంది ఇది డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్ ఇట్ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఒక ఏజెన్సీ యూనియన్ నేషన్స్ యునైటెడ్ నేషన్స్ యొక్క ఏజెన్సీ ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ గురించి మాట్లాడుతుంది సో దీని ఫార్మేషన్ సెవెంత్ ఏప్రిల్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇది ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్ జన్యువ స్విట్జర్లాండ్ ఇది ఇంపార్టెంట్ డైరెక్టర్ జనరల్ ఇంపార్టెంట్ ఇది టెడ్రాస్ అడానం ఫెడ్రోస్ అడానం పేరెంట్ ఆర్గనైజేషన్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ దీనికి వచ్చేసి ముఖ్యంగా సిక్స్ రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి మన ఇండియాలో కూడా ఒకటి ఉంది న్యూఢిల్లీ సౌత్ ఈస్ట్ ఏషియా రీజనల్ ఆఫీస్ ఇక్కడ సిక్స్ ఆఫీసెస్ చూడండి రీజనల్ ఆఫీసెస్ ఆఫ్రికా యూరోప్ సౌత్ ఈస్ట్ ఏషియా ఈస్ట్ ఈస్టర్న్ మెడిటేరియన్ ఈజిప్ట్ కైరోలో ఉంది నెక్స్ట్ వెస్టర్న్ పెసిఫిక్ మనీలా ఫిలిప్పీన్స్లో ఉంది నెక్స్ట్ అమెరికాలో వాషింగ్టన్లో ఇంకొక రీజనల్ ఆఫీస్ కూడా ఉంది సో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి డబ్ల్యూహెచ్ఓ ఎందుకంటే ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అది నెక్స్ట్ అవార్డ్స్ చూద్దాం అవార్డ్స్లో క్రితికా పాండే ఈయన ఈఎంఏ వచ్చేసి ఇండియన్ రైటర్ ఈమె వచ్చేసి రాసిన స్టోరీ వచ్చేసి ద గ్రేట్ ఇండియన్ టీ అండ్ స్నేక్స్ దీని మీద ఈఎంఐకి వచ్చేసి అవార్డ్ విన్నర్ అవార్డు దొరికింది ఫర్ ఏషియా ఇన్ ట్వంటీ ట్వంటీ ఈ అవార్డు వచ్చేసి కామన్వెల్త్ రైటర్స్ ఈ అవార్డుని ఇస్తారు కామన్వెల్త్ రైటర్స్ వచ్చేసి చూడండి ఈమె కూడా కామన్వెల్త్ రైటర్సే ఈమె బుక్ రాసినారు కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్ ఈమెకు దక్కింది సో నెక్స్ట్ కామన్వెల్త్ రైటర్స్ చూడండి ఇక్కడ ప్రోగ్రామ్ మేనేజర్ జనేత స్టీల్ నెక్స్ట్ సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ చూడండి ఎం డి కోస్టా హెడ్ క్వార్టర్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్ లండన్ యూకేలో ఉంది ఈమెకు వచ్చేసి ప్రైజ్ ఫర్ హర్ స్టోరీ స్టోరీ రాసిండేది ద గ్రేట్ ఇండియన్ టీ అండ్ స్నేక్స్ ఈ స్టోరీ మీద ఈమెకు వచ్చేసి ప్రైజ్ ఇస్తున్నారు కామన్వెల్త్ రైటర్స్ నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం ఒకసారి జార్ఖండ్ జార్ఖండ్లో రాంచీలో ఈమె ఉండేది ప్లేస్ కూడా అడుగుతాడు ఒక్కొక్కసారి ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి జార్ఖండ్ ఉంది చూడండి జార్ఖండ్ రాంచీ ఇక్కడ ఉంది జార్ఖండ్ క్యాపిటల్ రాంచీ జార్ఖండ్కి నైబరింగ్ స్టేట్స్ బీహార్ ఉత్తర్ప్రదేశ్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్ కింద ఒడిస్సా ఇల్ సైడ్ వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ ఛోటా నాగ్పూర్ దగ్గర ఉంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో నాసా మరియు సాన్సా ఈ రెండు వచ్చేసి కలిసి ఒక హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్స్ని తయారు చేసినాయి ఎందుకోసం మూన్స్ మార్స్కి వెళ్ళడాని కోసం ఒక హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్స్ని స్టార్ట్ చేసినాయి ఎవరు ఎవరు నాసా అండ్ సాన్సా నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సౌత్ సౌత్ ఆఫ్రికన్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ సాన్సా అంటే నెక్స్ట్ ఇది వచ్చేసి ఇందులో సౌత్ ఆఫ్రికా ఫోర్త్ కంట్రీ అయింది ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఫోర్త్ కంట్రీ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఫస్ట్ స్టార్ట్ చేసింది అమెరికా నెక్స్ట్ స్పెయిన్ దాని తర్వాత ఆస్ట్రేలియా ఇప్పుడు ఫోర్త్ ప్లేస్ సౌత్ ఆఫ్రికా స్టార్ట్ చేసింది ముఖ్యంగా మూన్కి మిషన్స్ స్పేస్ ఫ్లైట్ని పంపించడానికి నెక్స్ట్ ఈ సైట్ ముఖ్యంగా నెట్వర్క్ అక్కడున్న నెట్వర్క్స్ గురించి తెలుసుకుంటాయి మూన్ మీద ఉన్న నెట్వర్క్స్ మనకు సప్లై ఏమేమి అవుతుంది దాని గురించి తెలుసుకుంటాయి నెక్స్ట్ నాసా అంటే దీనికి హెడ్ క్వార్టర్ నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మిని స్పేస్ ఏజెన్సీ దీనికి హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ యుఎస్ అమెరికాలో ఉంది దీనికి హెడ్ క్వార్టర్ అడ్మినిస్ట్రేటర్ ఫ్రెడ్రిక్ జిమ్ బ్రెడిన్స్టన్ నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఒబిచేరి ఒబిచేరి ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే రియాజ్ షేక్ ఇతను వచ్చేసి ఫార్మర్ క్రికెటర్ ఈయనకి కోవిడ్ నైన్టీన్ అనే డిజీజ్ వచ్చింది దీనివల్ల ఈయన చనిపోయినారు రీసెంట్గా నిన్న వచ్చేసి వాజిద్ ఖాన్ ఈయన కూడా కోవిడ్ నైంటీన్ డిజీజ్ వల్ల ఈయన కూడా చనిపోయినారు ఇతను వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇతను వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ నెక్స్ట్ రియాజ్ షేక్ వచ్చేసి ఫార్మర్ క్రికెటర్ ఇది ఇంపార్టెంట్ ఇది కంపల్సరీగా అడుగుతాడు కెరీర్ వచ్చేసి ఇతనిది ఫార్టీ త్రీ ఫస్ట్ క్లాస్ అండ్ ట్వంటీ ఫైవ్ లిస్ట్ మ్యాచెస్ ఇతను ఆడినాడు ఫార్టీ త్రీ ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు ఇతను నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ వరకు ఇతను మ్యాచెస్ ఆడినారు నెక్స్ట్ రిటైర్మెంట్ వచ్చేసి రిటైర్మెంట్ అయినప్పుడు హెడ్ కోచ్గా ఉన్నాడు మోయిన్ ఖాన్ క్రికెట్ అకా అకాడమీకి ఇతను ఉన్న ప్లేస్ వచ్చేసి పాకిస్తాన్ కరాచీ సింధ్ నెక్స్ట్ అప్డేట్ సో ఈరోజు అయితే మీకు లెక్చర్ నచ్చ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ టు అదర్స్ షేరింగ్ నాలెడ్జ్ ఈక్వల్స్ టు గెయినింగ్ నాలెడ్జ్ ఇది గుర్తుపెట్టుకోండి అందరికీ షేర్ చేయండి మీకు నాలెడ్జ్ పెరుగుతు మీకు నాలెడ్జ్ పెరుగుతుంది అట్ ద సేమ్ టైం అదర్స్ ఆల్సో విల్ గెట్ అండ్ ఇంప్రూవ్ దర్ నాలెడ్జ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజ్నింగ్ జై హింద్